హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే, మీరు గెస్ట్ చేసే ఉంటారు, మీరేమనుకుంటారు, వంకాయల కర్రీ చేస్తుందేమో అని అనుకుంటున్నారా? కాదు ఫ్రెండ్స్, కాల్చిన వంకాయ పచ్చడి. కట్టెల పొయ్యి మీద కాల్చిన వంకాయ పచ్చడి అనమాట. కావలసిన పదార్థాలు చూసుకుందామా? ఇవిగోండి, ఈ టైప్లో ఉన్న వంకాయలు తీసుకున్నాను. ఉప్పు కొంచెం, ఒక 2 స్పూన్లంత 4 స్పూన్లంత నిమ్మరసం, నిమ్మరసం అండి, చింతపండు రసం, ఉల్లిపాయలు, అంతకంటే ముందుగా ఎండి మిరపకాయలు, ఇప్పుడు వచ్చేసి ఆయిల్ కాయలు. ఆయిల్ కాదు, మనం అంతకంటే ముందుగా కావాల్సిన మెయిన్ ఏంటంటే ఫ్రెండ్స్, కాల్చుకునేది ఉంటుంది చూసారా, ఏదైనా కాల్చుకో ఇట్లా పొయ్యి మీద పెట్టుకొని స్టీల్ది, అది ఉండాలి. కానీ మాకైతే అందుబాటులో లేదు, అందుకోసమని ఈ గంటతో ప్రయోగం చేద్దామనేసి మేమైతే చేసాము. అంటే వచ్చాము మీ ఇంట్లో కూడా అలా కాల్చుకునేది లేకపోతే ఈ గంటతో ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళే ముందు, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా నా వీడియోస్ చూడని వాళ్ళు, అంటే ఇదే వీడియో స్టార్టింగ్ అయితే ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్, కుకింగ్ వీడియోస్ చూడండి. ఇంకా మీకేం కావాలో చెప్పండి, నేను ట్రై చేస్తాను చేయడానికి మ్యాక్సిమం, ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కట్టెల పొయ్యి మీద చేస్తే ఇంకా చాలా సూపర్ వచ్చింది. చెప్పడం మర్చిపోయా, ఈ వంటకం అయితే ఫ్రెండ్స్ ఇప్పటిది కాదు, మన అమ్మమ్మల అమ్మమ్మలది అన్నమాట. అది నేనే తెచ్చానా? ఇంకా నీకేం చెప్పాలి, చెప్పు నేను. ఫ్రెండ్స్ చాలా పాతది, అమ్మమ్మ నాకు చెప్పింది, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు అట్లా తినేవాళ్ళంట, అందుకోసం అనేసి నేను మీతో షేర్ చేస్తాను. మీ అమ్మమ్మ తినదా? తినదుగా, మీ నానమ్మ. ఓకేనా ఫ్రెండ్స్, మీరు మాత్రం ఖచ్చితంగా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి వీడియోని. మీకు అందరం తెలిసే ఉంటుందని అనుకుంటాను, నాకైతే తెలియదులే. కానీ వంకాయతో పచ్చి పులుసు కూడా చేస్తారు, సూపర్ ఉంటుంది. కానీ పచ్చడ చాలా బాగుంటుంది నిజంగా, మీరు ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకోండి, ఈ కాయలు అయితే మనం మార్కెట్ దగ్గర నుంచి తెచ్చుకున్నాక ఇంకో కడిగేసి వీటిని మనం ఇప్పుడు మనం కాల్చుకోవడానికి కొంచెం అయితే మన ఆయిల్ మన చేతుల మీద లేదా బ్రష్ ఉంటే బ్రష్ ద్వారా అయినా రెండింటికి ఇలా అప్లై చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, సూపర్ ఉంటాయంట. మా అమ్మ కూడా తిన్నది, మా అమ్మమ్మ కూడా తిన్నది, వాళ్ళ అమ్మమ్మ కూడా తిన్నదంట. ఫస్ట్ మనం ఒక్కొక్కటి ఇవ్వండి ఫ్రెండ్స్, ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇప్పుడు కాల్చుకున్నాము ఇలా పెట్టుకొని. ఇది మా ఆయన ఇచ్చిన ఐడియా ఫ్రెండ్స్, దీనికి కర్త కర్మ క్రియ మొత్తం మా పిల్ల. నేను ఏదో ఆడుకుంటున్నానేసి మమ్మీ నేను వస్తా అంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఈ నల్లది పొట్టు వేరే దాకా ఇలా ఊడొచ్చేసింది ఫ్రెండ్స్, మంచి కాలిన తర్వాత అప్పటిదాకా మనం ఇలా తిప్పుకుంటా కాల్చుకోవాలి. ఇలాగే రెండు వాటిని కూడా ఇలానే కాల్చుకోవాలి. కట్టెల పొయ్యి మీద కాలిస్తే ఏంటంటే ఫ్రెండ్స్, అసలు కట్టెల పొయ్యి మీద ఏ వంట చేసినా కూడా సూపర్గా ఉంటుంది. అసలు మనకి కట్టెల పొయ్యికి స్టార్ట్ అయింది అసలు ఏది కూడా లేదు, ఓపిక ఉండి మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. అట్లనే పని కూడా అంతే ఉంటుంది, మసి కూడా అంతే వచ్చింది చేతులు కూడా. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా అయ్యిందాక ఈ పొట్టు ఇలా వచ్చిందిగా. సో ఇలా వచ్చాక మనం తీసుకొని మళ్ళీ నూనె రాసుకొని పెట్టుకుని ఉందిగా, మళ్ళీ ఇలా వేసుకుందాం. సేమ్ ప్రాసెస్, అది కాలేలోపు దీని పొట్టు అయితే ఒలిచేద్దాం, ఓకేనా? ఇప్పుడు
ఇలా మంచి ఒలిచి పెట్టుకుందాన్ని వేరే దానికి పెట్టేస్తున్నాం. ఏదో ఒకటి చెప్పుకుంటా తీస్తే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇప్పుడు ఇది కూడా సగం వైపు అయితే కవిరిపోయింది కాదు కాలిపోయింది. తిప్పుదాన్ని ఇంకా తిప్పాలి. కొత్త జల్లడ నల్లగా అయిపోయింది. నాకు తాగునేటప్పుడు ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఇది అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లోనే ఎండమిరపకాయలు మనం గుడ్లు తీయకుండా ఇలా వేయించుకుందాం. ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇవి కూడా ఇలా పక్కన పెట్టేసుకుందాం. అదండి చెప్తాను, ఈ ఎండుమిరపకాయలు కూడా ఒక దాంట్లోకి సపరేట్గా తీసుకుందాము. అదండి ఫ్రెండ్స్, ఇప్పుడుంది అసలు కిసలైన ఘట్టం. ఎండుమిరపకాయని ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, సత్య మంట పెట్టింది ఫ్రెండ్స్ నిజంగా. మంచి కాలితే అలా చిరుగుతాయా? మంచిగా కాలితే ఇలా చిరుగుతాయి. ఘాటు ఘోరంగా వస్తుంది మరి. ఏ మిరపకాయలో కానీ ఎండుమిరపకాయలు అంటే ఎండుమిరపకాయలలో రకాలు ఉంటాయి కదా, ఉంటాయి కంపెనీ ఉంటుంది. నల్ల మిరపకాయలు అనుకున్నాను, నల్ల చేసిన ఇప్పుడు ఇంకెప్పుడు నవ్వకండి సిస్టర్. ఎందుకు బ్రదర్ అని ఇప్పుడు ఇది తీసి పక్కకు పెడేద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి పోయమ్మా, ముచ్చులు ముచ్చులు తీసి పక్కకు పడేసి మనకి స్మాషర్ బంగాళదుంప దంచేది ఉంటే మన దాంతో దంచుకోవచ్చు. నాకు అందుబాటులో లేదు కాబట్టి దగ్గర నుంచి చూడండి ఇలా దంచుకోవాలి. పప్పు గుత్తి నేను తీసుకున్నాను, చేత్తో కూడా అనుకోవచ్చు కానీ ఇవి కొంచెం వేడిగా ఉన్నాయి కదా అందుకోసం అనేసి నాలిక వాటరింగ్ అవుతుంది. లాలాజల గ్రంథులు ఘోరంగా లాలాజలన్నీ ఊరగొడుతున్నాయి. కొన్ని కొన్ని చూస్తే అంతే ఫ్రెండ్స్, అసలుకి అవి ఆటోమేటిక్గా మనకు తెలియకుండా అలాగా ఊరిపోతాయి కదా. ఎంత బాగుందో కదా, ఒకసారి తింటే ఇప్పుడు మనం చేత్తోనే కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా. ఇప్పుడు మనం ఈ పొడిని ఇందులో కలుపుకుందాం. భయపడకండి ఫ్రెండ్స్, కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బా నేనేంటి ఇలా ఉంది అని అనుకున్నా కానీ సూపర్ ఉంది అసలు నిజంగా. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాం రుచికి సరిపడ. మళ్ళీ ఎక్కువైతే ప్రాబ్లం, తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చులే కానీ చెయ్యి మండిద్ది కదా. చూడండి అట్లాగా మండిద్ది. కొంచెం హాఫ్ స్పూన్ సాల్ట్, పసుపు. నా కాన్సన్ట్రేషన్ మొత్తం పసుపు వేసాక కొంచెం లుక్ వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు అసలు కిసలైందనమాట.
ఇది వచ్చేసి ఏంటంటే చింతపండు రసం జ్యూస్. అరే పుల్లకు కాకుండా తగినంత పోసుకోండి. తగినంత పోసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఒక 3 స్పూన్లు పోసా. అందుకే దాన్ని ఉత్తి తింటారా అన్నంలో కలుపుకుంది? అన్నంలో తింటు. ఉత్తిగా ఉత్తిగా అయినా తినచ్చు, జొన్న రొట్టెలో అయినా తినచ్చు, చపాతి అయినా తినచ్చు, ఇదేంటి మజ్జిగన్నంలో అయినా తినచ్చు. సూపర్ ఉంటుంది. పెంట కుప్పలు పడేసి అని తినచ్చు. ఏంట్రా ఫ్రెండ్స్, మా తమ్ముడు తినలేదంట, అందుకే ఇట్లా అంటాను ఫ్రెండ్స్. లేకపోతేనా ఒకసారి రుచి చూస్తే నిజంగా ఫ్రెండ్స్ సూపర్ ఉంది. నిజంగా మా ఆయన వాళ్ళకి చెప్తే నమ్ముతున్నాం మరి ఇంత టేస్ట్ ఉందని. అంటే సూపర్ అంటే సూపర్. ఎంతైనా మన మనకి మన పెద్దవాళ్ళకు ఉన్న తేడా ఈ వంటలోనే అర్థమైపోతుంది. ఇందులో ఏమంత నేను ఏమేయలేదు ఫ్రెండ్స్. కనీసం నూనె కూడా ఎక్కువ పోయలేదు. ఎంత టేస్ట్ అంటే నిజంగా మాటల్లో చెప్పలేను. నిజంగా బాగుంది. నిజంగా నిజంగా 100కి 100 మార్క్స్ ఇవ్వచ్చు. మనకు జ్వరం తగినా కూడా లైక్స్ అనేది వాళ్ళు నేను ఇక్కడ నుంచి అడగను. మీరు అడగక్కండి అక్క, మా ఇష్టాన్ని బట్టి ఉంటుంది అని అంటున్నారు. ఓకే అడగను. మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. మెయిన్ అయితే ఎంత బా చూడ్డానికి అలా కనిపించవచ్చు కానీ రుచికైతే చిన్నగా లేదు ఫ్రెండ్స్. నిజంగా మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒక్క చుక్క అంటే ఒక్క స్పూనే యూజ్ చేశాను నేను నూనె. కనీసం పొయ్యి మీద కూడా కడాయి పెట్టుకోకోకుండా మంచిగా సింపుల్గా అయితే అయిపోయింది. కట్టెల పొయ్యి మీద చేశాక ఇంకా చాలా బాగుంది. నేను అన్నంలో వేసుకోండి అని చెప్పిస్తా ఉండండి ఫ్రెండ్స్. సో కొత్తిమీర కూడా కొంచెం లాస్ట్లో అయితే యాడ్ చేసుకుందాం. ఇంకా చాలా బాగుంటుంది. ఇది ఆప్షనల్, ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. కరివేపాకు కూడా వేసుకోండి, ఎందుకంటే పచ్చివి కదా అంతగా తినడానికి ఎవరు ఇష్టపడరు. కానీ వేసుకుంటే బాగుంటుంది. వేసుకొని తిండమే. సో ఫ్రెండ్స్ చూసారు కదా మన కాల్చుకొని చేసుకున్న వంకాయ పచ్చడం సూపర్ అంటే సూపర్. అబ్బా నాకైతే ఇలాంటి అంటే ఒక చికెన్ ఒక పక్క పెట్టి వంకాయ పచ్చడి ఒక పక్కన పెడితే నేను ఈ వంకాయ పచ్చనే తీసుకుంటాను. నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నా. లేదు లేదు, ఏదన్నా ఒకటి తీసుకోమంటే ఈ వంకాయ పచ్చడి తీసుకుంటా. అన్ని తీసుకోమంటే రెండు తీసుకుంటా. ఏది వద్దంటే వంకాయ పచ్చడి తీసుకుంటా. ఏది వద్దన్నా కూడా తీసుకుంటావా? బాగా ఆడబడి సూపర్. సో ఫ్రెండ్స్ నేనైతే ఇలాంటి మన అమ్మమ్మల రెసిపీ అయితే చేసుకొని తిన్నాను. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా తెలిస్తే ఓకే, తెలియకపోతే ట్రై చేయండి. కానీ ఈ వీడియోకి అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి అమ్మమ్మల అంటే మనకు తెలియని వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకేనా? లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.